తిరుపతిలో చిత్తూరులో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే అందరినీ బెదిరిస్తా ఉంటే నేను ఎన్ని ధైర్యం చెప్పాలని తిరుపతికి పోతే నన్ను పోనీయకుండా ఎయిర్పోర్ట్ లో కూర్చోబెట్టి తిరిగి పంపించారంటే ఇది ఉగ్రవాదం కాదా తమ్ముళ్ళు? మీరే ఆలోచించమని కోరుతున్నా. అవునా కాదా? రాష్ట్ర ప్రజలు మీరు ఆలోచిస్తున్నారా లేదా? ఇంకొక పక్క మొన్న ఇక్కడ ఆఫీస్ మీద దాడి చేశారు. నేను మొన్న కూడా చెప్పాను, అందరికీ ఫోన్లు చేశాను. సెంట్రల్లో ఉండే కేంద్ర హోంమంత్రికి టైం ఉంది, గవర్నర్ టైం ఉంది, ఇక్కడ పోలీసుల టైం లేదు, డీజీపీకి మాత్రం టైం లేదు. తర్వాత ఏం జరిగిందో మీరు చూస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ అంతా వచ్చారు ఇక్కడ. నేను చూస్తున్నా, నేను ఒకటే చెప్పాను, దాడి చేశారు. నేను భయపడేవాడిని కాదు, నేరుగా ఆఫీస్కే వెళ్తా, వెళ్ళి అవసరమైతే మన వాళ్ళని కాపాడుకోవడానికి నేను బయలుదేరుతాను, బయలుదేరి వచ్చాను. నేను వస్తున్నానని తెలిసి మొత్తం విధ్వంసం అంతా చేసి కడాన పోలీసులే వాళ్ళు పంపించే పరిస్థితికి వచ్చారు తిరిగి. మీరు చూడండి, అది అయిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే ఒక అతను మన లోపలికి వెళ్ళిపోయి బిల్డింగ్ లో దాంకున్నాడు. దాంకుంటే వాడికి రూములు ఎక్కడ పోవాలనో ఏ దారో తెలియ, అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడే మిగిలిపోయాడంట. నేను ఇక్కడి నుంచి పట్టాభింటికి వెళ్ళాను, అక్కడి నుంచి నెక్స్ట్ డే ప్రోగ్రామ్ కోసం నేను ఫోకస్ చేస్తున్నా. అతన్ని పట్టుకొని అడిగారు మన వాళ్ళు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అంటే పేరు కూడా చెప్పలేదు, ఏమీ చెప్పడు. అప్పుడు మన వాళ్ళందరూ బట్టి ప్రెస్ వాళ్ళు ఉంటే అందరు రమ్మని, ఇతని మారిగా ఉన్నాడు, ఇతని దాడిలో ఉన్నాడు కాబట్టి ఇతన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పి హ్యాండ్ ఓవర్ చేసి పోలీసులు రమ్మని కంప్లైంట్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. ఏం తమ్ముళ్ళు, మనం హ్యాండ్ ఓవర్ చేస్తే మన ఆఫీస్కి వస్తే మన వాళ్ళు కొడితే ఇంతవరకు కేసు రిజిస్ట్రేషన్ చేశారా? ఇంతవరకు నాలుగు రోజులైందా? రాష్ట్ర బంధు కాలు ఇచ్చామా? ఆ బంధును విఫలం చేయడానికి మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారా లేదా? అదైన తర్వాత ఇక్కడ ఒక కేసు పెట్టి ఆ కేసులో ఇక్కడ ఉండే వాళ్ళందరినీ పెట్టి అదర్స్ అని పెట్టి లోకేష్ హైదరాబాద్ లో ఉన్నాడు ఈవినింగ్ 6:30కి, ఆ టైం వేసి ఆయన పైన కూడా 3:07. ఎంత దారుణం మీరు ఆలోచించండి. అది అయిన తర్వాత బ్రహ్మం అనే ఒక అతను ఇక్కడ లేడు, అతను ఆఫీసులో, అలాంటి వాడు పైన కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే మామూలుగా కోర్టు కూడా ఆధారాలు ఉండవు, మామూలుగా రికార్డే చూస్తారు. తప్పుడు రికార్డులు ఇవ్వడంలో, ఫేక్ రిపోర్ట్లు తయారు చేయడంలో ఈ జగన్ రెడ్డి చాలా సిద్ధహస్తుడు. ఈ పోలీసులు కూడా కొంతమంది ఆ పోలీసులకు కక్కుర్తిపడి రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు.